దేశం 8 సంవత్సరాల నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఇయాల రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థుల చావులు రైతుల చావులు ఆడబిడ్డల మీద పాశవిక దాడులు మహిళలకు రక్షణ లేదు మైనారిటీలకు రక్షణ లేదు ఇయాల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇయాల 1200 అయ్యింది అయ్యల 55 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇయాల 120 రూపాయలు అయ్యింది అయ్యల 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇయాల 100 రూపాయలు అయ్యింది ఇదో యూరియా ఫర్టిలైజర్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు నేను అడుగుతున్న ఇడున్నోళ్ళందరి పేదోళ్ళే ఎవరి ఖాతాలనన్నా 10 పైసలు వడ్డాయా అని నేను అడుగుతున్నా పడ్డాయా ఇంకా ఇంకొక ఆయన పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లు ఉంటే 36 దొడ్లు ఉన్నాయని ఎంకెత్తుకోడో చెప్పిండట చంద్రశేఖర్ రావు అన్నాడా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు గవ్వేం ఇండ్లయా డబ్బా ఇండ్లు ఇక కొడుకు వస్తే ఆడుంటాడు అల్లుడు వస్తే ఆడవంతాడు ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎట్లా అని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ఇయాల మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు పేదల పిల్లలకు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నాడు అదే విధంగా మా పాత్రికే మిత్రులకు బ్రహ్మాండంగా ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఇక అద్భుతంగా గేటెడ్ కమ్యూనిటీలో బతికినట్టు బతకాలన్నాడు మీకు మాట్లాడుకుని అంటే ఇద్దరు వెనుక పోయి ఇంటికి పోయి మాట్లాడుకోరు ఇలా ఇన్ని మాటలు చెప్పి పేద ప్రజల్ని నమ్మించి ఒక్కసారి కాదు 2 సార్లు మోసం చేశాడు 2 సార్లు ఈ రాష్ట్రానికి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఇవాళ వాళ్ళు పదవులలో కూర్చొని పేదలకు ఏం చేయకపోయినా పర్వాలేదు కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన భాషల మధ్యలో చిచ్చు పెట్టి ఒకరికొకరికి పంచాయతీ పెట్టి అధికారాన్ని శాశ్వతంగా తాము పదిలం చేసుకోవాలనుకుంటున్నారు ఇవాళ మీరు ఆలోచన చేయండి పేదోళ్ళు ఇవాళ ఈ 8 సంవత్సరాలలో ఎవరి బతుకులైనా బాగుపడ్డాయా కానీ ఎవరి బతుకులు పేదోళ్ళు బాగుపడలే బంగారు తెలంగాణ చేస్తాను చంద్రశేఖర్ రావు ఇవాళ ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణగా మార్చండి సింగరేణి ఓ పక్క అమ్ముకున్నాడు ఆర్టీసీ కార్మికులను ఇంకొక పక్కన చంపిండు విద్యుత్ కార్మికులు దిక్కులేక చచ్చే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎక్కడ చూసినా తెలంగాణలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అరణ్య రోదన అయిపోయింది పేద ప్రజలు చెప్పుకునేటోడు లేక అందుకే దేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ పేదలు నమ్మకం లేక నరేంద్ర మోడీ చేతిలో మోసపోయి బాధపడుతున్న సందర్భంలో ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ